नारायण समारंभम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपराम् श्रीमत् सिद्धेश्वरी पीठस्थापकम् महिमान्वितम् कुर्तालमठ योगीशम् मौनस्वामी नमश्री प्रांशुपयोद नीलतनुभासितु उज्ज्वल दंडधारु पिंगांशु जटाक्षटाभरणु आगम पुंज पदार्थ तत्व निसंशयकारु कृष्ण मृग चर्म कृतांबर कृत्यु भारती वंश विवर्धनु त्रिदश वंदितु सात्यवती युगलक्षदन काशी लो ఒకసారి మహాసిద్ధ పురుషుడైన భాస్కర రాయల వారు లలితా మంత్ర సిద్ధుడైన మీరు కాశీ వెళ్తే లలితాదేవి యొక్క ఆలయం ఉన్నది ఇప్పటికీ ఆయన పూజించిన ఆలయం లలితా ఘాట్ కూడా ఉన్నది అక్కడ దగ్గరలోనే ఒక మండపం ఉన్నది దాని పేరు చతుష్షష్టి యోగిని మండపం 64 కోట్ల యోగినులను ఆయన దర్శింపజేసిన మండపం ఆ మహనీయుడైనటువంటి సిద్ధపురుషుడు లలితాదేవి యొక్క అనుగ్రహం వల్ల మహాశక్తులు పొందాడు ఆయన పొందితే ఆ రోజుల్లో అక్కడ ఉండేటువంటి కాశీలో ఉండే పండితులకు మిగతా వాళ్లకు చాలా వాద ప్రతివాదాలు జరిగినాయి ఆయనతో వాదించడానికి ఆయన ఓడించడానికి చాలా మంది ప్రయత్నం చేశారు మహాపండితుడు కమలాకర భట్టు యొక్క మనుమడు నారాయణ భట్టు 30 రోజుల పాటు వాదించాడు ఆయనతో గెలవలేకపోయినాడు సమకాలికుడు ఆ ఊళ్ళో పెద్దవాడు మధ్యవర్తిగా పెట్టుకున్న కుంకుమానంద స్వామి భాస్కరాచార్యుల వారు గెలిచాడని తీర్పిచ్చాడు ఏం మాట్లాడటానికి లేదు అప్పుడు వాళ్ళందరూ ఒక ప్రశ్న అడిగారు అయ్యా మీరు మంత్రసిద్ధులు మిమ్మల్ని గెలవలేం మేము మాకు సందేహం ఉన్నది మీరు లలితా సహస్రనామాలకు వ్యాఖ్యానం రాశారు అమ్మవారి యొక్క తత్వాన్నంతటిని కూడా వర్ణించారు చాలా బాగా చోట దాంట్లో చతుష్షష్టి కోటి యోగినీగణ మండిత అన్నది 64 కోట్ల యోగినులు ఉన్నారని రాశారు ఆ లలితా సహస్రనామాల్లో ఉంది మీరు దానికి వ్యాఖ్యానం రాస్తూ వాళ్ళందరూ ఉన్నారని రాశారు నిజంగా ఉన్నారా ఉన్నారు అంటేను మాకు మీరు చూపించండి ఆ చతుష్షష్టి కోటి యోగినులను మేము చూడాలి వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ ఊర్లు ఏంటి మేము వినాలే అన్నారు అంటేను ఇది శాస్త్రవాదమునకు సంబంధించిన అంశం కాదు దీనికి నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్నాడు ఆయన ఇదేం శాస్త్రవాదం అది ఇంట్లో ఏదో అద్వైతమో వేదాంతమో ఏదో అని అంటే అది వేరు మాట్లాడటం వేరు నువ్వు మీరు 64,000 కోట్ల యోగినులను చూపించండి అని అంటే ఎట్లా ఇది వాదం ఎట్లా ఉంటుందంటే శంకరాచార్యుల వారు విషయంలో కూడా ఇలానే చాలా మందికి పెద్ద సందేహాలు ఉన్నాయి ఇప్పుడు శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో వాదిస్తున్నాడు వాదిస్తుంటే ఆయన ఓడిపోయినాడు పందెం ఏమిటి శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆయన గృహస్థు కావాలి మండన మిశ్రుడు ఓడిపోతే ఆయన సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకున్నాడు మండన మిశ్రుడు తీసుకోవాలి అప్పుడు ఆయన భార్య వచ్చింది ఉభయభారతి ఉభయభారతి వచ్చి అయ్యా మీరు సగమే గెలిచారన్నది సగం గెలవటం ఏమిటి అన్నాడు నేను అర్ధాంగిని నన్ను గెలవకుండా మీరు ఆయన్ను ఎట్లా గెలిచినట్టు పూర్తిగా నాతో కూడా వాదించండి అన్నది దానికి అమ్మా వాదించు అన్నాడు అంటే మీరు సర్వశాస్త్రవేత్తలు కదా అవును మీరు సర్వజ్ఞులు కదా అవును అట్లా ఏటట్టయితే నేను కామశాస్త్రాన్ని గురించి ప్రశ్నలు వేస్తాను అన్నది కామశాస్త్రాన్ని గురించి ప్రశ్నలు వేస్తానంటే ఎట్లా ఇప్పుడు ఒకడు ఇద్దరు సంగీత విద్వాంసులు ఏదో రాగాలలో పోటీ పడుతున్నారు వేదాంతం అంటే భగవత్ తత్వాన్ని గురించింది కానీ కామశాస్త్రాన్ని గురించింది కాదుగా ఇప్పుడు ఇద్దరు సంగీత విద్వాంసులు రాగాలు పాడుతున్నారు ఎవరు గొప్ప అంటున్నారు కాసేపు అయ్యేటప్పటికి ఒకడు వేచి నాతో కుస్తీ కొట్టు చేతయితే అప్పుడు కనుక నేను గెలిచినట్టు ఒప్పుకుంటాను అని అంటే ఎట్లా కుస్తీకి సంగీతానికి సంబంధం ఏముంది ఇప్పుడు ఆమె వచ్చి నాకు కామశాస్త్ర సంబంధమైన సమాధానాలు చెప్పు అంటే ఏమి న్యాయం అది అది వాదానికి సంబంధించిన అంశమా అది వేదాంతానికి సంబంధించిన అంశమా అయినా ఏదో ఒక కథ పుట్టింది లోకంలో
లోకంలో కథ ఉన్నది, పుస్తకాలలోకి ఎక్కింది అది. ఆయన ఒప్పుకున్నట్ట. ఒప్పుకొని మరి ఎట్లా అంటే నాకు 6 నెలలు గడువు కావాలన్నట్ట. సరే తీసుకో అన్నది ఆవిడ. ఈ 6 నెలల్లో ఈయన ఏం చేశాడు, నెమ్మదిగా శిష్యులను తీసుకొని సంచారానికి బయలుదేరాడు. ఓ చోటికి పోయేటప్పటికి అక్కడ ఒక రాజ్యంలో ఓ రాజు మరణించాడు, అమరుక మహారాజు అని చెప్పి. మరణించేటప్పటికీ ఆయన అన్నాడు, ఒరే మనం పందెంకి నెగ్గాలే, నాకేమో దాని గురించి బొత్తిగా తెలియదు, అసలు వాసనే లేదా చిన్నప్పటి నుంచి, మీరు ఇప్పుడు నేర్చుకోవాలా, మరి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఒట్టి థీరీ పనికిరాదు, ప్రాక్టికల్స్ కూడా కావాలి కదా అని, ఆ శరీరంలో నేను ప్రవేశిస్తాను, పరకాయ ప్రవేశం చేస్తాను అన్నాడు. సరే గురువు గారు, ఇది ఓ కొండ గుహ, ఆయన శరీరాన్ని అక్కడ అందరు అట్టి పెట్టుకున్నారు, చుట్టూ కాపలా కూర్చున్నారు, ఆయన వెళ్ళి ఆ శరీరంలో ప్రవేశించాడు, పరకాయ ప్రవేశము అని అంటారు ఆ విద్యను. పరకాయ ప్రవేశ విద్యను గురించి 1940s ఆ ప్రాంతంలో ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అస్సాంలో తాను చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించాడు. పరకాయ ప్రవేశాన్ని నేను చూశాను అని ఆ ఆర్మీ ఆఫీసర్ ఆ రోజుల్లో మంచి పెద్ద ఆర్టికల్ రాశాడు. అది ఇటీవల తెలుగులోకి కూడా అనువాదమైంది. అతను చోట ఆర్మీ క్యాంప్ చేసి ఉంటే ఒక యోగి, ఒక నది ఉన్నది, నదికి అవతల వైపున యోగి ఉన్నాడు, ఒక శవం కొట్టకొస్తున్నది, ఆ శవాన్ని ఆయన తీసుకెళ్ళాడు. కాసేపటికి ఆ శవం నడవటం మొదలు పెట్టింది, ఈయన పడిపోయినాడు. ఈయన ఈ దూరదర్శిని పెట్టి చూస్తున్నాడు. మిలిటరీ తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని పిలిచి, భటులను పిలిచి, ఆర్మీ పీపుల్ను ఆయన పట్టరా అండి అన్నారు. వాళ్ళు ఈదుకుంటూ వెళ్ళి ఆయన పట్టుకొచ్చారు. పట్టుకొచ్చేటప్పటికి, ఎవరండి స్వామి మీరు, ఏమిటిది, నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది, ఇది చూశాను, ఇప్పుడు మీరు ధరిస్తున్న శవం అది కొట్టుకుపోతున్న శవం, ఇది ఈ శవం ఎట్లా లేచింది అన్నాడు. అంటే నేను దీంట్లోకి ప్రవేశించానయ్యా, నేను ముసలివాడిని, ఇంతకుముందు చూసిన ఆ ముసలి యోగిని నేను అన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉందండి, ఎటువంటి విద్యలు ఉన్నాయా. ఉన్నాయి అన్నాడు. అయితే నాకు నేర్పుతారా అన్నాడు. అదేమి విద్య వచ్చు కదా, అందరికీ ఎట్ట నేర్పుతారు అన్నాడు. నా దగ్గర ఉండండి కొన్నాళ్ళు, అది ఇది అన్నాడు. ఏం పోవడానికి లేదు, చుట్టూ సైనికులు కాపలా, 4 రోజులు ఉన్నారా, ఆయన ఎట్టుకో తప్పించుకొని పోయినాడు. రాశాడు వ్యాసం అంతా ఇట్లా, చాలా బాగా రాశాడు ఆర్టికల్. మేజర్ ఆ రోజుల్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి సైనికాధికారి. ఇలా శంకరాచార్యుల వారు పడకాయ ప్రవేశం చేశారు కొన్నాళ్ళు నాట దాంట్లో. ఈలోపు ఎవరో ఒక కొత్త ఆయన వచ్చాడు, పాత ఆయనలాగా లేడు, ఆయన లక్షణాలు కాదు అని మంత్రులు కనిపెట్టారు. ఆయన భార్యలతో ఈయనేదో క్రీడిస్తున్నాడు, కాలం గడుస్తున్నది. కానీ ప్రజలు సుఖంగా ఉన్నారు, వానలు కురుస్తున్నాయి, చక్కగా పంటలు పండుతున్నాయి. ఎవరో మహాపురుషుడు ప్రవేశించాడు, ఆయన ప్రభావం వల్ల దేశం సురక్షితంగా ఉంది, కనుక ఈయన ఈ శరీరంలోనే ఉండేట్టు చేయాలి, ఎక్కడైనా ఎవరైనా శవాలు కనుక ఉండేట్టయితే తగలబెట్టేసేయండి అని మంత్రులు ఆజ్ఞాపించారు. సైనికులు వెతికి వెతికి తగలబెడుతున్నారు శవాలను. కొండ గుహలో చూశారు సైనికులు, ఇది ఎవరు, మా గురువు గారు. మీ గురువు గారు అయితే సరిపోతే తగలబెట్టాలి రాజాజ్ఞ, ఆయన సరిపోలేదు, ఆయన సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉంటే ఎన్నాడు ఉంటాడు సమాధిలో, రావాలి ఇవతలికి, మీ నమ్మం అన్నారు. వీల్లేదు, ఏదో వీళ్ళు ఘర్షణ పడుతున్నారు. అప్పుడు ఒక శిష్యుడు గబగబా పరిగెత్తి రాజస్థానానికి వెళ్ళి గురువు గారి దగ్గర నిల్చున్నాడు. మహారాజు ముందు వీడిని చూడగానే గుర్తొచ్చింది ఆయనకు. వెంటనే ఆ శరీరాన్ని విడిచిపెట్టి శంకరాచార్యుల వారి శరీరంలో ప్రవేశి తన సహజ శరీరంలో ప్రవేశించేట. కానీ ఈ రాజభటులు అప్పటికే వీళ్ళని పక్కకు నెట్టేసి బలవంతంగా శవాన్ని తగలబెట్టడం మొదలుపెట్టారు. చేతులు కాలిపోయినవి అప్పటికి ఏం చెప్పి చెబుతారు. అందుకని చేతులు తిరిగి రావటం కోసం ఆయన కరావలంబ స్తోత్రం చెప్పాడు అని ప్రసిద్ధి. శ్రీమత్ పయోనిధి నివేశన చక్రపాణే భోగింద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్యా భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగర కరాళ విశాల కాల నక్ర గ్రహ గ్రసన విగ్రహ విగ్నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగల సదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహా మమ దేహి కరావలంబం అని కరావలంబము నాకు ఇవ్వవలసింది అంటూ ఆయన ప్రార్థించాడని, చేతులు మళ్ళీ మామూలుగా వచ్చాడని ఒక కథ. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు ఈ కథను. ఏదైనా సరే శంకరాచార్యుల వారి జీవితంలో ప్రసిద్ధి చెందిన ఒక కథ ఇది. ఆ మహాపురుషుడు ఆ రకంగా సౌందర్య లహరిని రచన చేస్తే
ఆ దేవి యొక్క అనంత వైభవాన్ని ఆయన ఎన్నో రీతులుగా వర్ణించాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.